ప్రస్తుతానండి ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది. మరి అంకుల ఆంటీ జీవితంలో దైవచెండు ప్రార్థించగా దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాన్ని మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు. వారి మాటల్లో విందాం. నా పేరు ప్రకాశ్రావు. మా గ్రామం రెండు సింతల. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫాస్ట్గా రిఫైర్ చేస్తే నాకు స్వస్థ వచ్చింది. నేను అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. కంటి చూపు కాని రాకుండా, కాళ్ళల్లో నడక సాగకుండా నిలబడితే కాళ్ళు వణికిపోయే ప్రాబ్లం నాకు వచ్చింది. ఫాస్ట్గా రిపేర్ చేసి నాకు స్వచ్ఛపరిచిండు. నేను చనిపోయే స్థితిలో ఉంటే మా బాబు ఫాస్ట్ అన్నయ్యకి ఫోన్ చేపించి నాకు ఫోన్ చేస్తే ఫ్రైడ్లో ఫోన్ చేస్తే నేను స్వచ్ఛపరిచి బతికినాను. నా పేరు మరియమ్మ. నాకు మా ఇంటి పక్క అబ్బాయి సేదపడి చేపించాడు. ముందు సేదపడి చేపిస్తే మా ఆయన కనుక్కొని నన్ను అక్కడెక్కడ తిప్పాడు. తిప్పినాక నయమైంది. నాకు నయమైనాక మళ్ళీ తను మళ్ళీ పోయి ఈయన కంటి చూపు లేకుండా, కాళ్ళ నడక లేకుండా, మరి ఇంకా ఇంకేమి లేదు, నడక కూడా లేదు, అన్నీ నేను చేయటమే. ఇంకైతే ఇంకన్నీ నేను చేయటము చెందటము అవుతుంది. వారంలోనే మా బాబుకి ఫోన్ చేశాం. ఇట్ట జరిగిందయ్యా, నాన్నకి రావాలంటే వచ్చాడు. వచ్చిన అబ్బాయి రెండో రోజే, ఇంకా ఒక వారంలోనే ఇంకా మంచమైన పండుకున్నాడు. పండుకున్నట్టే చనిపోయినట్టే అయిపోయాడు. చనిపోయినట్టే అయిపోయి ఇంకా బాబుని పిలిచా నేను. అయ్యా నాన్నకి ఎలా అయిందో ఎట్ట అయింది రాయి అంటే, అప్పుడు ఇంక ఎదరంతా కొట్టి కొట్టి చెంపలకేసి కొట్టి కొట్టి ఏమైంది నాన్నన్నా కానీ ఇంక ఏం చూపు లేదు, ఒక మాట లేదు. ఇంక మూరసలు అలా వచ్చి జొల్లంతా వచ్చింది, నాయలకంత కొరుక్కుండా వచ్చేది, ఎలా మంటే నెత్తురు వచ్చింది, ఇంకేం లేదు, చచ్చిపోయినా నేడుతున్నాం. అన్నయ్యకి ఫోన్ చేశాడు మా బాబు. చేయంగానే ఇంకా అరగంటలోనే కళ్ళు చూపు చూశాడు. చూడంగానే ఇంకా ఇంక బాగానే ఉంది, నాకేం కాలేదు, ఏంది నాన్న అట్టయ్యామంటే నాకేం కాలేదు అన్నాడు. అని అలకనే ఇంకా నైట్ హాస్పిటల్ తీసిపోయాం. హాస్పిటల్ తీసిపోగానే ఇంకంతా ఆ రోజు మా ఊర్లోనే ఉంచాం రెండు చింతల్లో. తర్వాత గుంటూరు వెళ్ళిపోయాం. ఇంకా యాన్లోనే బాటలు అన్నీ పెట్టుకొని ఆయనకైతే ఏం లేదు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి అని చెప్పారు. ఇంక అన్నయ్య ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు బతికిచ్చాడు మా ఆయన్ని. నాకు బాగానే ఉంది. ఎన్నో కార్యాలు చేస్తున్నాడు దేవుడు మాకు. దేవుడికి అన్నయ్యకి వందనాలు. విన్నారు కదండి, మరి వీరు గుంటూరులో ఉంటారు, వీళ్ళ బాబు సిటీలో ఉంటారు, మరి ఎవ్రీ సండే సంఘానికి వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చే వాక్యాలను బట్టి మరి దైవజనుల ప్రేయర్ ద్వారా ఆ బ్రదర్ ఎంతో బలపడుతూ ఉంటారు. మరి తెలియకుండానే వారి పక్కింట్లో ఉండేవారు వీళ్ళకి శీతబడి శక్తులు చేశారంట. దానివల్ల ఈ కుటుంబం ఎంతో సఫర్ అయ్యారు. 1 మంత్ మరి ఈ అంకుల్ అయితే లేవలేని స్థితిలోకి, అసలు చనిపోయారని అనుకున్నారంట. తను నడవలేక ఏమి మంచాన పడి ఉంటే ఆ హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా తను అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, చనిపోయినారనుకునే స్థితిలో ఉన్నప్పుడు మరి వీళ్ళ బాబు దైవజనులకి కాల్ చేసి వీళ్ళకి ప్రే చేసినప్పుడు మరి అద్భుత రీతిలో వెంటనే తను హీల్ అయిపోయి మరి బాగైపోయి మరి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు నడుస్తున్నాడు. అసలు లేవలేక నడవలేని స్థితిలో ఉన్న, చనిపోయారనుకున్న స్థితిలో ఉన్నవారు ఒక్క ప్రేయర్ దైవజనులు చేసినప్పుడు మరి అద్భుత రీతిలో వాళ్ళు విడుదల పొందుకు ఈరోజు సజీవ సాక్షులుగా మన ముందు నిలబడ్డారు. ఒక్క ప్రే ద్వారా దైవజనులు ప్రార్థించినప్పుడు ఈ కుటుంబం కట్టబడింది. దానికి కృతజ్ఞత. మరి ఇక్కడికి సంఘానికి వచ్చి మరి మరలా దైవజనులతో నేరుగా ప్రార్థించినప్పుడు ఇంకా మిగతా ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఎంతగానో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మరి ఆంటీ కూడా అలాంటి ఈవిల్ స్పిరిట్తో ఎంతగానో బాధపడుతుండేది. మరి దైవజనులు ప్రార్థించినప్పుడు అద్భుత రీతిలో తన బాడీలో కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు తను ఫ్రీగా ఉన్నారని చెప్తున్నారు. మరి వీళ్ళ పట్ల చేసిన దేవుడు ఇలాంటి స్థితిలో మీరు ఒకవేళ ఉన్నట్లయితే మరి ఎందుకు మీరు సంఘానికి వచ్చి ఈ వాక్యాల ద్వారా మరి దైవజనులతో ప్రే చేపించుకొని మీరెందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడకూడదు? కంటి చూపు కూడా అసలు లేదంట. మరి దైవజనులు ప్రార్థించినప్పుడు అద్భుత రీతిలో తను చూడగలుగుతున్నానని చెప్తున్నారు. ఇలా సంఘానికి వచ్చి ఎంతోమంది వాక్యాల ద్వారా బలపడుతూ మరి దైవజనులతో ప్రే చేపించుకున్నప్పుడు అది ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి స్థితిలో ఉన్న, ఎలాంటి వ్యాధైనా ఇలా చేతబడి శక్తులతో బాధపడుతున్న వాళ్ళు కూడా అద్భుత రీతిలో విడుదల పొందుకొని ఇలా సజీవ సాక్షిగా మన ముందు నిలబడుతున్నారు. ఈ సాక్ష్యాన్ని బట్టి మీరు ప్రేరేపించబడితే మరి ఇలాంటి వాక్యాలను, ఈ సువార్తను, పరిచర్యను ప్రోత్సహించాలనుకుంటే మీరు స్పాన్సర్ రూపంలో ముందుకు రావచ్చు. ఇలాంటి తీర్మానం మీరు తీసుకుంటుండగానే దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు చేయనుగాక. ఆమేన్.